హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను క్లీనింగ్ చేసుకుంటున్నానండి. ఇది బెడ్ పక్కన ఆర్గనైజర్. ఇది ఆల్రెడీ మీకు షేర్ చేశాను, డీమార్ట్లో తీసుకున్నాను. అది కొంచెం అయిపోయిన మెడిసిన్స్ అవి కొంచెం డీక్లీన్ చేస్తున్నాను. మనం మంత్కి ఒకసారైనా మెడిసిన్స్ ఒకసారి చూసుకోవాలండి. ఏదో కొంచెం కఫ్ ఉందని లేకపోతే ఫీవర్ ఉందని మెడిసిన్స్ తెచ్చుకుంటాము, అవి అలాగ ఉండిపోతాయి, తర్వాత ఎక్స్పైరీ అయిపోయి ఉంటాయి. అందుకు మంత్కి ఒకసారి కంపల్సరీ మెడిసిన్స్ ఎక్స్పైరీ అయిపోతాయండి. మనకి ఇయర్ డ్రాప్స్ అంటే 1 మంత్ ఓపెన్ చేసాక 1 మంత్, అలాగా కొన్ని ఉంటాయి, కొన్ని 2 ఇయర్స్ వరకు ఉంటాయి. అవి కొంచెం చూసుకొని మనం ఎప్పటికప్పుడు డీక్లింటన్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే నేను అన్నీ డీక్లింటన్ చేస్తాను. ఇదైతే ఒక మసాజర్ అండి, అది నేను నెఫ్థోల్లో తీసుకున్నాను. ఆ బాల్స్ ఏంటంటే మనకు పెయిన్స్ ఎక్కడైనా ఉంటే దాంతో మసాజ్ చేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఇంకో అటాచ్మెంట్ ఏంటంటే ఫ్యాట్ని కరిగిస్తుంది. నేను అది ఎక్కువగా యూజ్ చేయనండి. ఈ మసాజర్ అయితే యూజ్ చేస్తుంటాను. మన నెక్ పెయిన్ కానీ, హ్యాండ్ పెయిన్ కానీ, ఎక్కడైనా లెగ్ పెయిన్ కానీ ఎక్కడైనా వస్తుంటే దాంతో మసాజ్ చేసుకుంటాను. ఇలాగా నేను ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఒకటి ఆర్గనైజర్ నేను ఆల్రెడీ డీమార్ట్లో తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే సోంపాపిడి స్వీట్స్ ఉంటాయి కదా, దానిలో వచ్చిన బాక్స్ నేను ఆర్గనైజర్గా వాడుకున్నాను. అది ఎందుకు పారేయడం అని చెప్పి దానిలో ఇలాగ ట్యూబ్స్, థర్మామీటర్ అవన్నీ పెట్టుకుంటున్నాను. ఈ పక్కన టానిక్, బ్లడ్ ప్యూరిఫై టానిక్ బామ్స్ అన్నీ అలా సర్దుకున్నాను. మీ దాంట్లోనే ఏంటంటే బ్యూటీకి సంబంధించినవి టిష్యూ పేపర్స్, మనం డ్రెస్సింగ్ టేబుల్ వరకు వెళ్ళకుండానే మనకి అందుబాటులో బెడ్ దగ్గర ఏంటేంటి అవసరం ఉంటాయో అవన్నీ నేను ఇందులో ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. టిష్యూ పేపర్స్, తర్వాత ఐ క్రీమ్, మేకప్ రిమో ప్యాడ్స్, సోప్ కొంచెం ఉంచుకుంటాను, స్క్రబ్ ఒకటి, ఫుట్ క్రీము. మనకు పాదాలకి రాసుకొని మళ్ళీ కిందకి దిగలాం కదా, అందుకు ఫుట్ కేర్ క్రీము ఒక కాంబు అలా పెట్టుకుంటున్నాను. ఇదైతే ఇంతవరకు ఆర్గనైజ్ చేస్తున్నాను. తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేస్తున్నాను. డ్రెస్సింగ్ టేబుల్ కూడా నేను మంత్కి ఒకసారి క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే నాకు పక్కనే విండో ఉంది, అందుకు బాగా డస్ట్ ఎక్కువ అయిపోతుందండి. ఇక్కడ ఆ విండో నుంచి ఎక్కువ డస్ట్ వచ్చేస్తుంది, అందుకు నేను మంత్కి ఒకసారైనా క్లీన్ చేసుకుంటున్నానండి. నాకేంటంటే కబోర్డ్స్ లాగా ఎక్కువ లేవు నన్ను డ్రెస్సింగ్ టేబుల్కి. ఇలాగ లోషన్స్, పౌడర్స్ అన్నీ పైన ఉంటాయి, అదేంటంటే పైన డస్ట్ పడుతుంటుంది. అందుకు నేను కొంచెం మంత్కి ఒకసారైనా అన్నీ ఇలా తీసి మిర్రర్ అవి అన్నీ ఇలా కొంచెం క్లీన్ చేసుకుంటున్నానండి. మిర్రర్ మనం 2 డేస్కి వన్స్ నేను రెగ్యులర్గా చేస్తాను మిర్రర్ వరకే. డీప్ క్లీన్ మటుకు నేను మంత్కి ఒకసారి చేస్తానండి. ఈ స్ప్రే అంటే నీమ్ది, అది ఉంది ఒకటి, అది కొంచెం ఇలా స్ప్రే చేస్తున్నాను. వాటర్లో మిక్స్ చేసి మిర్రర్ సైడ్స్ ఇవంతా స్ప్రే చేసి క్లాత్తో తుడిచేస్తున్నాను. తర్వాత ఒక టిష్యూ పేపర్తో కూడా మనం మిర్రర్ తుడుచుకుంటే వెట్గా ఉన్నది లేదంటే కొంచెం ఆయిలీ ఆయిలీ అయిపోతుంది కదా, మన మిర్రర్స్ కంపల్సరీ జిడ్డది అయిపోతుంటుంది, అలాంటిది కూడా బాగా క్లీన్ అయిపోతుంది. స్ప్రే చేసి దాని మీద టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తే తర్వాత మొత్తం అంతా ఇలా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత అన్నీ మళ్ళీ సర్దేసుకుంటానండి. దేనికి అది అంటే లోషన్స్కి లోషన్స్, స్కిన్ కేర్ ఒక దగ్గర, హెయిర్ కేర్ ఒక దగ్గర, అలాగ అంటే ఇక్కడ అక్కడ పెట్టేస్తే మళ్ళీ వెతుక్కోకుండా నైట్ కేర్ అంతా ఒక దగ్గర, డే కేర్ అంతా ఒక దగ్గర, అంతే ఎస్పీఎఫ్, మార్నింగ్ వాడే పౌడర్ అవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాను. రోజ్ వాటర్ ఒక దగ్గర, రోజ్ వాటర్ తర్వాత టోనర్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాను. ఆయిల్కి సంబంధించినవన్నీ, హెయిర్కి సంబంధించిన ఆయిల్స్, నవరత్న ఆయిల్ ఒకటి ఉంటుంది, కోకోనట్ ఆయిల్ ఉంటుంది, సీరమ్ ఒకటి ఉంటుంది, అవన్నీ ఒక దగ్గర. అలాగ నేను
పార్టీషన్ వేరే వేరేగా చేసుకొని నేను ఇలాగ ఆర్గనైజ్ చేసుకుంటానండి. అంటే దేనికి అది దాని వరకు అది అన్నీ దానిలో ఉంటాయి, ఎసెన్స్ ఆయిల్స్ అన్నీ ఒక దగ్గర అలాగ ఆర్గనైజ్ చేసుకుంటానండి. ఇలా సులువుగా ఆర్గనైజ్ చేసుకుంటాను, నాకు కన్వీనియంట్గా ఉంటుంది అలా తీసుకోవడానికని. ఇక్కడ మీదకి లోషన్స్ అది పెడతాను, రెండు లోషన్స్ అవన్నీ ఇది ఇలాగ ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఇటు చూస్తున్నారా నేను ఆర్గనైజ్, నేను చూడలేదు అటు చేస్తున్నాను కదా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఆడ అలాగా అవుతున్నాడు. నేను ఎప్పుడు వీడియో చేసినా ఆడు అదే పని ఉంటుంది, చిన్నపిల్లలు ఉంటే అంతే కావాలా. చూస్తున్నారా ఇలా మొత్తం ఆర్గనైజ్ చేసుకున్నాను. కిందనైతే నాకు కబోర్డ్స్ అవి లేవు కాబట్టి నేను ఇలాగ ఒక బాస్కెట్ పెట్టుకొని ఇలాగ క్రీమ్స్ లోషన్స్ అన్ని ఒక దగ్గర, తర్వాత క్రీమ్స్ నెయిల్ పాలిష్ అవన్నీ, తర్వాత ఈ చిన్న ఆర్గనైజర్లో నేను కుంకుమ చిన్న చిన్న స్టిక్కర్స్ అవన్నీ పెట్టుకున్నాను. ఆ వెనకతల ఆర్గనైజర్లో మేకప్ బ్రష్లు తర్వాత లిప్స్టిక్ లిక్విడ్ లిప్స్టిక్స్ అవన్నీ ఇలా పెట్టుకున్నాను, ఇలాగ ఆర్గనైజ్ చేసుకున్నాను. తర్వాత ఇదొక గాగ్రా వచ్చిందండి పాపకి, ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియో షేర్ చేశాను, ఇది వచ్చి ఒక 15 డేస్ అయిపోతుందండి, అదే అన్ప్యాక్ చేస్తున్నాను. ఇది మీషోలో తీసుకున్నానండి, చాలా బాగుంది. దీని కాస్ట్ అయితే 350 ఎంత పడిందండి నాకు, చాలా బాగుంది. నేను అనుకున్నాను స్టిచ్డ్ వస్తుంది అనుకున్నాను కానీ, బట్ స్టిచ్ లేదు, సెమీ స్టిచ్ వచ్చిందండి. నేను లంగా ఒకసారి ఆర్డర్ ఇచ్చాను మీకు చూపించాను కదా, అలాగే స్టిచ్డ్ వస్తుంది అనుకున్నాను కానీ సెమీ స్టిచ్డ్ వచ్చింది. లంగా అయితే ఈ కలర్ వచ్చింది, బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ ఇలాగ వచ్చిందండి. కింద బార్డర్ వచ్చి ఇలా డాట్ డాట్స్ వచ్చింది. చున్నీ అయితే ఇలాగ వచ్చింది పింక్ కలర్, పక్కన ఫోటో యాడ్ చేస్తాను చూడండి, అలాగుంటుంది మొత్తం గాగ్రా. ఇదండి వీడియో, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.